కారు బ్రేక్ డౌన్ ప్రశ్నార్థకంగా మారిన పార్టీ మనుగడ ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా కనుమరుగు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ల అనాసక్తి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నవారి కోసం వెతుకులాట సిట్టింగ్ స్థానాల్లో నెగ్గడం కూడా గగనమే కేసీఆర్ సీన్లోకి రాకుంటే ఉనికి కష్టమే అంటున్న క్యాడర్ మహారాష్ట్రలో పోటీ పైన మల్లగుల్లాల్ ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అంటూ డౌట్ సొంత రాష్ట్రంలోనే ఓటమితో అవమానం అధినేత ఆలోచనపైనే పార్టీ భవిష్యత్తు నేను అనుకోవడం వీళ్ళు మళ్ళీ మహారాష్ట్రకి పోయి పోటీ చేసేదంత అయితే ఉండదు అది జరగదు ఎందుకంటే ఈయనే దేక్తున్నారు ఈయనే దెక్కుతున్నారు ఏం అర్థంగానే పరిస్తున్నది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇదంతా ఎంపీ ఎలక్షన్ల గురించిన చర్చ కేసీఆర్కి ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లలో ఏ ప్రాతిపదికన చూసి కేసీఆర్ కోట్లు వేస్తారు ఇప్పుడు పది సంవత్సరాల అరాచక విధ్వంసం తర్వాత కేసీఆర్ వద్దనుకొని వేరే పార్టీకి అధికారంలో కూర్చోబెట్టిరు నేను అపోజిషన్లోకి కూర్చోబెట్టిరు ఇప్పుడు ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు సై అంటున్నారు వాళ్ళకి ఓవరాల్ దేశవ్యాప్తంగా ఒక వేవ్ కనబడుతున్నది రాష్ట్రంలో మొన్న ముప్పై మూడు లక్షల ఓట్లు వచ్చినాయి ఒకటి నుంచి ఎనిమిది సీట్లు వచ్చినాయి గత ఎంపీ ఎలక్షన్లో నాలుగు సీట్లు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు మేము మోదీ వేవ్తో మేము గెలుస్తామన్నది వాళ్ళ ఆలోచన ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు దూకుడుగా ఉన్నారు పదేళ్ళ కేసీఆర్ పాలనని చరమగీతం వాడి వాళ్ళ అధికారంలోకి వచ్చిరు సరే వాళ్ళ పాత్ర ఎంత ఉందో పక్కన పెడితే వాళ్ళ అధికారంలోకి వచ్చిరు వాళ్ళ చేతిలో రాజ్యం ఉన్నది స్టేట్ పవర్ ఉన్నది అందులో ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అంతా కూడా రాహుల్ వర్సెస్ మోదీగా దేశానికి సంబంధించిన ఎలక్షన్స్గా మారబోతున్నాయి ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు కేంద్రం మెడలు వంచి తీసుకొస్తా అంటాడా ఇప్పుడు ఇప్పుడు అనాల్సింది ఎవరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంటదేమో ఆ లైన్ ఆ లైన్ ఇంత ముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ లైన్ తీసుకున్నాడు కేంద్రం మెడలు వంచుతాం రాష్ట్ర ప్రభుత్వంగా మేము కొట్లాడతామని ఇప్పుడు అది కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది అది ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్కు ఉన్న ఆప్షన్ ఏంది ఇప్పుడు నీకు పదహారు పదిహేను ఎంపీ సీట్లు ఇస్తాం ఓకే అనుకుందాం ఏం చేయగలుగుతాడు దాన్ని సో కేసీఆర్ పార్టీకి ఇప్పుడు లైన్ లేదు ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ గెలవకపోతే పార్టీ కథమైపోయే అవకాశం ఉంది ఇంకొక వైపు ఆయన ఏమో పాపం యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఏడెనిమిది వారాలు రెట్ రెస్ట్ అంటున్నారు నేను అనుకోవడం ఇక వీల్చైర్ ప్రచారాలు ఏమైనా ఉండే అవకాశం ఉందేమో అట్లానే సానుభూతి వస్తుందేమో అని కానీ సానుభూతి అనేది అయిపోయింది అది అది తెలంగాణ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినప్పుడే కథం అయిపోయింది మీరు చూడండి ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఒక సెంటిమెంట్ ఆధారంగా ఏర్పడ్డ ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు మనుగడ కాజాలదు ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా చూసుకోండి జార్ఖండ్ చూసుకోండి అస్సాం చూసుకోండి మిగతా ఏ రాష్ట్రాలైనా చూసుకోండి ఆ రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీలన్నీ కూడా అదే అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇంకా జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ సెంటిమెంట్ అనేది ఉండదు ఇప్పుడు కేసీఆర్ ఉన్న ప్రమాదం కూడా అదే సో రాబోయే ఎలక్షన్స్ ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా పోటీ ఉండే అవకాశం ఉంది కేసీఆర్ సున్నా సీట్లు ఒక్క సీటు కూడా గెలవకపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ ఆయన రాజకీయమే ఆయన పెట్టుబడి రాజకీయమే ఆయన ఊపిరి కాబట్టి ఏ అవసరాన్ని ఏ క్షణాన్ని కూడా ఆయన వదిలిపెట్టాడు సో ఏం చేశాడు అన్నది చూడాలి ఇంకోటి సిట్టింగ్ లాడ మేము పోటీ చేయమంటున్నారట చాలామంది సిట్టింగ్లు ఒక నలుగురు నుంచి ఐదుగురు ఇటు బీజేపీలోకి కానీ అటు కాంగ్రెస్లో కానీ జారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంటేనే చాలా హడావుడిగా అడ వాయిదా పడగానే సభ తొందరగా హైదరాబాద్కి వచ్చాడని మనం పిలిపించుకున్నాడు ఒక నాలుగైదు రోజుల కింద ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మేము పార్టీని కూలుస్తాం అయిపోయింది రెండు నెలల్లో మూడు నెలల్లో ఎందుకు అంటున్నారు వీళ్ళు కూల్చేది లేదు చేసేది లేదు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న క్యాడర్ని నాయకులని కాపాడుకోవడానికి ఇంకా కేసీఆర్ ఏదో చేస్తాడని చెప్పుకుంటే నిలబడతారన్నది వాళ్ళ ప్లాన్ అది